రెండు సంవత్సరాల బాలుడిని క్షుద్ర పూజలు చేసి బలివటం ద్వారా విజయాలను సాధిస్తామని అక్కడున్న యాజమాన్యము క్షుద్ర పూజలు చేసి ఆ రెండు సంవత్సరాల బాలుడిని చంపడం జరిగింది ఎంత ఘోరం అసలు ఇంకాను భారతదేశం ఇంకాను భారతదేశం ఇటువంటి మూఢ ఆచారాలు మూఢ నమ్మకాలతో ఉండటం ఇది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ టెక్నాలజీతో పనులు చేస్తున్నాయి ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ యుగంలో మనం ఉన్నా కూడా ఇటువంటి మూఢ నమ్మకాలతో బలి ఇవ్వటం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం ఇది క్షుద్ర పూజలు కానీ మూఢనమ్మకాలను బట్టి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటున్న చాలా మంది ఉన్నారు ఎందుకు అంటే ఆ మధ్య బోలే బాబా అని ఒక అతని యొక్క ఆ పాదాల్లో నుండి ఆ మట్టిని ముట్టుకోవడం ద్వారా మాకేదో జరుగుతుందని చెప్పి అక్కడ తండోపతండాలు జనాలు వెళ్ళి ఎంతో మంది చనిపోయిన ఘటనలు మనం చూస్తున్నాం మన దేశంలో ఇటువంటి పరిస్థితులు దాపరించడం ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా ఉండటం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం మూఢ నమ్మకాల నిర్మూలన సంస్థ మన బైరీ నరేష్ పెట్టారు నిజంగా సంతోషమే మన దేశంలో ఈ మూఢ నమ్మకాల వల్ని బట్టి చిన్నపిల్లలు పో చిన్నపిల్లలు తల్లిలను పోగొట్టుకుంటున్నారు తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు అన్నదమ్ములను పోగొట్టుకుంటున్నారు మనిషి మూఢత్వము మనిషి మూర్ఖత్వము మనిషి ఇటువంటి మానవత్వం లేని వ్యక్తులుగా మారిపోవడం గల కారణం ఏంటంటే నమ్మకమే ఒక మనిషి దేని మీద నమ్మకం పెట్టుతున్నాడు అనే దానిని బట్టే మనిషి ఒక వ్యవహార శైలి ఉంటుంది